రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బీజేపీ అధ్యక్షులు రామచంద్రం, ఎంపీటీసీ కొల్లూరి ప్రవీణ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సోమవారం రోజున నల్గొండ జిల్లా వరి రైతుల పరిశీలనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడికి నిరసనగా సూర్యాపేట తరలి వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను ఖండిస్తూ బీజేపీ నేతలు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించి రైతుల ఘోష విందామని వెళ్లిన తమ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయించాడని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం అధికారం కోల్పోతామని భయం, అసహనం ముఖ్యమంత్రికి ఎక్కువవుతున్నాయని, దీని కారణంగానే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక గుండాలతో దాడి చేయించారని పేర్కొన్నారు. తమను అరెస్ట్ చేయటం వల్ల ఎలాంటి ఫలితం లేదని, ప్రజలు రైతుల తరఫున ఎక్కడిదాకైనా పోరాడటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని అన్నారు. చాలా పెద్ద వర్షం వచ్చింది, ఆ వర్షంలో రాత్రి అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ రోజు ఇవాళ చూసినట్టయితే ఈ కోనరావుపేట మండల కేంద్రంలో ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న చైర్మన్ కూడా రాలేకపోయిండు, వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. మరి గవర్నమెంట్ అన్నప్పుడు మీరు గవర్నమెంట్కు లొంగద్దు, గవర్నమెంట్ కాదు మీకు ఇచ్చేది ప్రజల డబ్బు, మీకు వచ్చే జీతాలు కూడా ప్రజల డబ్బులే వస్తున్నాయి కాబట్టి ప్రజలకు సేవకులుగా ఉండాలి, అంతే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాయొద్దని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ నాయకత్వం అర్జిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం అర్జిల్లాలి, భారత్ మాతా కీ జై. పార్టీ అధ్యక్షుడు కైమ్నార్, పార్లమెంట్ సభ్యుడైనటువంటి రాష్ట్ర బీజేపీ ఎంపీ మన బండి సంజయ్ గారిని నిన్న నల్గొండ జిల్లాలోని అక్కడ మండలంలో అర్జలబాయి వద్ద ఐకేపీ సెంటర్కు అక్కడ రైతుల సందర్శన కోసం వెళ్ళినప్పుడు అక్కడ రైతుల కోసం వెళ్తే అక్కడ రైతులు దాడి చేయలేదు, అక్కడ టీఆర్ఎస్ ప్రతినిధులు దాడి చేయడం జరిగింది. ఒక దుర్మార్గమైన పాలన రాష్ట్రం నడుస్తూ ఉంది, ఒక అవినీతి పాలన, ఒక దోపిడీ దొంగల పాలన నడుస్తూ ఉంది. ఇలా రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ ఇలా రైతులను నడ్డి పెడుతున్నటువంటి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా జారీ చేస్తూ ఉన్నాం. రానున్నది ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీ పరిష్టంగా కనిపిస్తూ ఉన్న తరుణంలో ఇక్కడ ధర్నాలు అని చెప్పి అక్కడ దొంగ ధర్నాలు చేస్తూ ఇలా రైతులను ముంచుతున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక. ఎందుకంటే అక్కడ ఒక గౌరవమైన మన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దాడి చేయడం ఒక అమానుష్యం, ఒక దుర్మార్గమైన పాలన. నిజంగా ఇది కేసీఆర్కే సాధ్యమవుతుంది. తెలిసి అక్రమ అరెస్టు ఇలా అధికారులు కూడా, ఒక పోలీసు అధికారులు కూడా నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు మాకు అర్థమవుతా ఉంది. ఈ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల పక్షం నిలబడడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు రాకుండా చూసుకోవాలని మా అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.